నమస్తే అండి కోసుకుమారి, జర్నలిస్ట్ సాయి మీద కేసు పెట్టబోతున్నారు అనేటువంటి విధంగా వస్తున్నటువంటి వార్తలు వార్తలు కాదు కానీ ఆయన స్వయంగా చెప్పుకున్నాడు. ప్లస్ లేకపోతే ఏదో ఒక రకంగా ఇబ్బంది పెడతారు అనేటువంటి విధంగా. ఎందుకనంటే జనసేన పార్టీ మీద, టీడీపీ పార్టీ మీద ఆయన ఎలక్షన్స్ కరెక్ట్ ఎలక్షన్స్ టైంలో విషం కక్కడని చెప్పుకున్నటువంటి అసలు ఒక సంవత్సరం పాటు లాస్ట్ అటు వైసీపీ పార్టీని పూర్తిగా వెనకేసుకొచ్చినటువంటి పరిస్థితి. బట్ ఇది అందరికీ అర్థమవుతున్నటువంటి విషయం కానీ అది కాదు. నేను న్యూట్రల్గానే చెప్తాను, నేను ఉద్ధరించేస్తాను సమాజాన్ని అని చెప్పేసి ఆయన చెప్పుకున్నా కూడా అది ఎవరు నమ్మరు, ప్రజలు నమ్మలేదు కాబట్టే కూటమిని గెలిపించుకున్నారు. కాబట్టి జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తిని ప్రజలు నమ్మరు కూడా ఇంకా. ఎందుకంటే ఆయన ద్వంద్వ వైఖరి, బట్ ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు కానీ నేను కరెక్ట్ వేలో వెళ్తున్నాను, నేను మాట్లాడింది ఏదైనా కరెక్టు, అది న్యూట్రల్ అని అనేటువంటి విధంగా ఆయన అనుకుంటే అనుకోవచ్చేమో కాక. రిజల్ట్స్ చూసారుగా, ఆయన ఎంత ప్రయత్నం చేసినా కూడా వైసీపీ పార్టీకి సంబంధించి ఘోరాతి ఘోరంగా ఓడిపోయిందే తప్ప ఏమాత్రం కూడా ప్రజలు యాక్సెప్ట్ చేసినటువంటి పరిస్థితులు. ఆయన ఒకసారి ఉన్నటువంటి వాయిస్కి ఇంకోసారికి అసలు పొంతన ఉండదు. సపోర్ట్ చేయమని చెప్పట్లా, న్యాయం మాట్లాడమని చెప్తున్నారు, ధర్మం మాట్లాడమని చెప్తున్నారు అంతే. కాబట్టి న్యూట్రల్ అనేటువంటి విధానం ఆయన న్యూట్రల్ పర్సన్ అనేటువంటి విధంగా ఎవరూ అంగీకరించరు. బట్ ఆయన వైసీపీ పార్టీకి ఫేవర్గా మాట్లాడతారు కాబట్టి ఆ జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించి, వైసీపీకి సంబంధించి ఆయన వీడియోలు చేస్తే ఆ వాళ్ళు మాత్రమే ఆయన్ని యాక్సెప్ట్ చేస్తారు తప్ప మిగతా వాళ్ళు యాక్సెప్ట్ చేయరు. ఆ విషయమే నాకు అర్థమవుతుందా. ఆయన వీడియోస్ ఎక్కువగా వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తులే ఫాలో అవుతారు అన్నటువంటి విషయం కనీసం అదన్నా ఆయనకు అర్థమవుతుందా లేదంటే ఆయనకు బాగా తెలుసు, అన్నీ తెలుసు ఆయనకి. కానీ ఆయన మీద కేసు పెట్టడమో లేకపోతే దాడికి ప్రయత్నించడమో ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నం చేయడం అనేది మాత్రం నిజంగా చాలా దారుణమైనటువంటి విషయం. నేనైతే యాక్సెప్ట్ చేయను, అది చాలా మంచి విషయం అయితే కంపల్సరీ కాదు. ఆయన ఇష్టం, అది ఆయన ఒపీనియన్ అయింది. ఇప్పుడు ఆయన అభిప్రాయాన్ని ఆయన చెప్పాడు. ఎన్నో ఛానల్స్ ఆయన అభిప్రాయాన్ని వ్యతిరేకించలేదా? ఇప్పుడు ఆయన ఒక మాట చెప్తే కొంతమంది వీడియోస్ పెట్టి, నాకు తెలిసినటువంటి వాళ్ళే, నేను కావచ్చు, చాలామంది కూడా ఆయన మాట్లాడిన దాన్ని వ్యతిరేకిస్తాం, ఇది కరెక్ట్ కాదు అనేటువంటి విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. అది ప్రజాస్వామ్యంలో ఒక హెల్దీ వాతావరణం. కానీ అధికారం ఉంది కదా అనేటువంటి కోణంలో ఆయన ఇబ్బంది పెట్టేటువంటి విధంగా, ఆయన ఏదో కేసులు పెట్టేటువంటి విధంగా చేస్తే మాత్రం అది అప్రజాస్వామికమే అవుతుంది. మాట్లాడేటువంటి హక్కు ఎవరికైనా ఉంటుంది. ఆయన అభిప్రాయం నేను చెప్తున్నాడు, అది ప్రజలే యాక్సెప్ట్ చేయలేదు, అంతకంటే శిక్ష ఏముంది? ఇంకా ఆయన వైసీపీకి సపోర్ట్ చేస్తాడనేది మాత్రం పచ్చి వాస్తవం. కానీ అది ఆయనకు అర్థమవుతుందో లేదో తెలియదు అని అంటే ఆయనకు అన్నీ అర్థమవుతాయి. కానీ జనాలకి నేను న్యూట్రల్ అనేటువంటి విధంగా కలరింగ్ ఇస్తుంటాడు అంతే. కానీ కేసులు ఇబ్బంది పెట్టాలనుకోవటం మాత్రం అంతకంటే మూర్ఖత్వం లేదు. ఆయన్ని ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు అనేటువంటి విషయం క్లియర్గా ఎలక్షన్స్ టైంకి అర్థమైపోయింది. ఇంకా అంతకంటే ప్రజలు ఏదైనా కూడా ప్రజాస్వామ్యంలో ప్రజలే నిర్ణయించాలి, అది ప్రజలు నిర్ణయించేసారు, అయిపోయింది. కాబట్టి ఆయన మాట్లాడితే చాలా యూట్యూబ్ ఛానల్కి సంబంధించి చాలామంది జర్నలిస్టులు, చాలామంది అనలిస్ట్ చేసేటువంటి చాలామంది కూడా ఆయన్ని ఇది తప్పయ్యా అని చెప్పేసి ప్రూఫ్స్తో సహా ఆయన మాట్లాడినటువంటి, ఇంతకుముందు మాట్లాడినటువంటి వీడియోలు, ఇప్పుడు మాట్లాడేటువంటి వీడియోలు అన్నిటినీ కలిపి వీడియోస్ చేస్తూ దాని మీద ప్రజలకు అవగాహన తెచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, చేశారు. కాబట్టి ఆయన చెప్పినటువంటి మాటలు ప్రజలు నమ్మలేదు. అంతెందుకు నేనే 2019 టైంలో ఆయన జనసేన మీద కక్కినటువంటి విషయం, లాస్ట్ టైంకి వచ్చేటువంటి కక్కినటువంటి విషయం, వాళ్ళు వీళ్ళు కలిసిపోయారు, అది ఇది అయిపోయింది అనేటువంటి విధంగా ఓటేసినటువంటి వ్యక్తులే, ఇదిగో పలానా జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తి చెప్పిన మాటలు, మేము వైసీపీ పార్టీకి ఓటేసాము, మేము జనసేనకు ఓటీ లేదు, జనసేన పార్టీ ఇష్టం ఉండి కూడా, అంటే ఒక రకంగా చెప్పాలంటే నాకంటే పెద్దవాళ్ళు, ఎప్పటి నుంచో పవన్ కళ్యాణ్ గారంటే ఇష్టం ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఓటేయలేదు ఈయన మాటలు నమ్మి. అది నాకు చాలా బాధ కలిగించింది. అసలు నేను ఛానల్ పెట్టడానికి కూడా అదే కారణమైంది. అంటే ఇంత అబద్ధాలు మాట్లాడతారా అనేటువంటి ఆ కసిలో నుంచే నాకు సీరియస్గా వీడియోస్ పెట్టడం అనేది ఆ నుంచే స్టార్ట్ అయింది. అంతకుముందు ఉన్నా కూడా ఏదన్నా అప్పుడప్పుడు ఏది ఇమేజ్లతోటో ఏదో నేను చెప్పాలనుకున్నటువంటి విషయం చెప్తా ఉండేవాడిని, అంతే తప్ప నేను కనపడేవాడిని కాదు. కానీ నేను కనపడి ఖచ్చితంగా మాట్లాడాలని డిసైడ్ అయింది మాత్రం 2019 ఎలక్షన్స్ తర్వాతే. అక్కడి నుంచే స్టార్ట్ అయింది అసలు విషయం అంతా. అప్పుడు ఇంకో ఛానల్ ఉండే, డెక్కన్ ఛానల్ అనేది ఒకటి ఉండేది, అది అయిపోయింది. ఇది ఒకటిన్నర సంవత్సరం నుంచి యాక్టివ్లో ఉంది ఛానల్, అంతే. అంటే చాలా ఒక రకంగా చాలా తక్కువ సమయం నుంచే ఉంది అనమాట. కాకపోతే ఈ ఛానల్ అంటే ఈ యూట్యూబ్ ఛానల్, ఈ మెయిల్ ఐడి అనేది ఎప్పటి నుంచో ఉంది. ఎందుకంటే నా మొదటి మెయిల్ ఐడి ఇదే. కానీ డెక్కన్ ఛానల్ అనేది అసలు నేను యూట్యూబ్ సీరియస్గా తీసుకున్నటువంటి టైం అనమాట. అది తర్వాత, అది పోయిన తర్వాత దీన్ని డెవలప్ చేసుకుంటూ వచ్చినాను ఒక సంవత్సరం నుంచి. అప్పటి నుంచి కూడా ఈ జర్నలిస్ట్ సాయి అనేటువంటి వ్యక్తికి సంబంధించి నేను యాక్సెప్ట్ చేయను. అయినా ఆయన మాట్లాడే హక్కు ఉంది, దాన్ని ఖండించేటువంటి హక్కు మనకి ఉంది, చాలామందికి ఉంది. అంతే తప్ప కేసులు దాడులు అనేటువంటి విధంగా వెళితే మాత్రం
అది మంచి విషయం కాదు, అది ఎవరు యాక్సెప్ట్ చేయరు అంటే ఒక రకంగా చెప్పాలంటే లేనిపోని హీరోని చేసినట్టయితే దాన్ని ఒకసారి ఆలోచించుకుంటే, లేకపోతే ఎవరు ఇష్టం వాళ్ళది. కానీ దాడులు కేసులు అంటే మాత్రం అది ఒక వాయిస్ని తొక్కేసినట్టే, ఒక వాయిస్ని నలిపేసినట్టే. ఆయన వర్షన్ ఆయన చెప్తాడు, తప్పే ఉంది దాంట్లో, ఎవరు వర్షన్ వాళ్ళు చెప్పట్లా, అంతగా ఆయన వర్షన్ ఆయన చెప్తాడు. ప్రజలు ఏ నిర్ణయం తీసుకుంటారు అన్నది అది ప్రజలు ఇష్టం, కానీ దానికోసం కేసులు దాడులు అంటే మాత్రం అది అమానుష్యం. రేవంత్ చూడు.